ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా హోటల్ అక్కడి నుంచి లేపేయాలని ప్రణాళిక వేసి నీ ఆధిపత్యాన్ని నువ్వు చాటుకోవడానికి ప్రయత్నించడం లేదా? నువ్వు ఏమన్నా చేయగలవని నిరూపించుకోవడానికి చూడడం లేదా? మీరు ఆ విషయం గురించి ఇంకా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. నేను చిన్న హోటల్స్ గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను, కానీ మీ మీద పంతంతోనో మీ మీద నెగ్గాలనో చేసింది కాదు. వద్దీశ్వరి, నీ మాయ మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూడకు. రుద్రగారు, దయచేసి గొడవ చేయకండి. మనిద్దరం అన్యోన్యంగా ఉన్నామని అందరూ అనుకుంటున్నారు. మనిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని వాళ్ళు మనసారా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనిద్దరం గొడవ పడ్డం చూస్తే అందరూ బాధపడతారు. దయచేసి కాస్త నిశ్శబ్దంగా ఉండండి. నువ్వు మీ వాళ్ళు అవమానించినా నేను నిశ్శబ్దంగా ఉండాలి, నీ పరువు కాపాడటానికి కూడా నేను నిశ్శబ్దంగా ఉండాలి, అంతే కదా? చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నా ఈశ్వరి. అయ్యో, నేను చెప్పేది వినండి ప్లీజ్. అమ్మయ్యా, వీళ్ళిద్దరి మధ్య ఏవో అగ్నిపర్వతాలు గట్టిగానే పేలుతున్నట్టున్నాయి. ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఈశ్వరి జీవితంలో ఇంకొక కొత్త చిచ్చు పెట్టాలి. అక్కడ ఈశ్వరికి రుద్రకి పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. మీరేమో ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు సుందరి? మనం అంతా అనుకున్నట్టు ఈశ్వరి రుద్ర అంత సఖ్యతగా ఉండడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏవో గందరగోళాలు చాలా ఉన్నట్టున్నాయి. చూడటానికి బాగానే ఉన్నారు కదా సుందరి. చందమామ కూడా చక్కగా ఉండు, గుచ్చి గుచ్చి చూస్తే మచ్చలుండు అన్నట్టు చూడ్డానికి అంతా బానే కనిపిస్తుంది పెద్ద మావయ్య. లోపల మాత్రం లావాల సెగలు పుట్టించే చిచ్చు రగులుతుంది వాళ్ళిద్దరి మధ్య. రండి చూపిస్తాను. అమ్మమ్మ తాతయ్య మీరు రండి. నాకు చిన్న ఇబ్బంది కలిగినా నువ్వు చూడలేకపోతున్నావు. నాకేమైపోతుందో అని నువ్వు అల్లాడిపోతున్నావు. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం ఈశ్వరి. నాకు తెలుసు ఈశ్వరి, నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావు, ఎంత గాఢంగా అభిమానిస్తున్నావు. అనుక్షణం నువ్వు చూపించే ప్రేమకి అంతే ప్రేమని నేను కూడా తిరిగి పంచాలి అనుకుంటాను. కానీ అంత ప్రేమ పంచగలనో లేనో అని నాలో నేనే అనుమానపడుతూ ఉంటాను. లేదు రుద్రగారు, నిజానికి నాకన్నా మీరే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది. అదృష్టం మీది కాదు, నాది. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టము మిమ్మల్ని భర్తగా పొందాను. అయ్యో పెద్దమ్మ, పెద్దనాన్న, ఏంటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఏం లేదు ఈశ్వరి, మీ అన్యోన్యమైన దాంపత్యం చూసి సుందరికి ముచ్చటేసిందట. మాకు కూడా చూపించాలని ఆరాట పడితే ఇలా వచ్చాం. రండి రుద్రగారు,
నీళ్లతో కళ్ళు క్లీన్ చేస్తాను, రండి రండి. వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటే ఏదో అగాధం ఏర్పడినట్టు అంత రాద్దంతం చేశావేంటి? అది కాదక్కా, నేను చూసింది వేరు, ఇక్కడ కనిపిస్తుంది వేరు. ఆపవే సుందరి, నీకు కళ్ళకి కాస్త మంచిగా కనిపిస్తే చాలు, చూడలేక చస్తూ ఉంటావు. నీ బుద్ధి ఎప్పుడు మారుతుందో, నీ పద్ధతి ఎప్పుడు మార్చుకుంటావో ఏమో. అది కాదమ్మమ్మా. సుందరి, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, ఏం నిరూపించాలనుకుంటున్నావో కూడా మాకు అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరూ చిలకా గురికెల్లా ఉంటే నువ్వేదో శత్రువుల్లో ఉన్నారన్నట్టు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు. ఇప్పుడు అర్థమైందా రుద్ర గారు, మిమ్మల్ని ఎందుకు ఇలా నాతో ప్రేమగా మాట్లాడమని రిక్వెస్ట్ చేశాను? మా పెన్ని మనం గొడవ పడ్డం చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరిలా సహకరించకపోతే ఈ పాటికి ఈ ఇల్లు నరకమయ్యేది. థ్యాంక్ యూ. నేను కూడా ఈ పండగని దండగ చేయకూడదనే నీ మాట విన్నాను, నీ మీద ప్రేమతో కాదు. రాజు ఫోన్ చేస్తున్నాడు. ఏంటి? హలో, ఎలా ఉన్నారు వీర్రాజు గారు? మీకు అప్పించాక ఎలా ఉంటానండి? బీపీ షుగర్లు దండిగా పెరిగిపోయి ఉండే ఎప్పుడెప్పుడు ఆగిపోతుంది అన్నట్టున్నాను. అదే మాట్లాడండి. నా మాటల గురించి పక్కన పెట్టండి, మీ చేతల గురించి తేల్తండి. మీకు ఇచ్చిన గడువు అయిపోయింది, మిమ్మల్ని గడప దాటించే టైము వచ్చేసింది. రేపు ఉదయమే వస్తున్నాను. మిమ్మల్ని ఇంట్లోంచి నెట్టి మీ ఇల్లు వేలం వేసి మరీ మీ దగ్గర రావాల్సిన డబ్బులు రాబట్టుకుంటాను. దయచేసి అంత పనిచేయకండి వీర్రాజు గారు. కొత్తగా పెళ్ళైన మనవరాలు భర్తతో పాటు పండగ కనొచ్చింది. కాస్త ఈ పండగ వెళ్లే వరకు నాకు గడువు ఇవ్వండి, ఏదో విధంగా నేను మీ అప్పు తీర్చేస్తాను. మీకు గడువు ఇవ్వటం అయ్యింది, గౌరవం ఇవ్వటం అయ్యింది, ఆ రెండు మీరే నిలుపుకోలేకపోయారు. అందుకే నేను గొడవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఉదయమే వస్తున్నాను, చూసుకోండి మరి. వీర్రాజు గారు, వీర్రాజు గారు, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.